మీరు గేమ్ ఆడారు కానీ ఆడియన్స్ కి ఎక్కడ గేమ్ కనిపించలేదు, అది ఎందుకో మాకు కూడా అర్థం కాలేదు. టెలికాస్ట్ చూస్తే నాకైతే కనిపించింది గేమ్. అండ్ ఆల్సో మీకు ఆడియన్స్, నాకు చూసిన ఆడియన్స్ అయితే నాకు రెస్పాన్స్ అయితే నువ్వు ఆడినవన్న ఒపీనియన్ వచ్చింది నాకు. ఓకే, 12 వీక్స్ అయితే మీరు మీ 100% మీరు ఇచ్చారని అనుకుంటున్నారు. సో మరి ఇక్కడికి రావడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఆడియన్స్ ఓట్ వేశారు బట్ తనది ఎవెక్షన్ ఫ్రీ. డెఫినెట్లీ గేమ్ ఆడి ఉంటుంటే ఓట్స్ అనేవి డెఫినెట్లీ పడుంటాయి కదా. పడ్డే కదండి. పడటం అంటే టాప్ లో ఉండడం వేరు, లిస్ట్ లో ఉండడం వేరు. నేను బాటమ్, నేను బయట చూసుకున్నాను అంటే మీన్ అది రియల్ కాదు నాకు తెలియదు, కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే నేను బాటమ్ 2 లో కూడా లేదు, నేను ఇంకా పైన పొజిషన్ లో ఉంది అన్నట్టు అన్నారు కొంతమంది బయట వచ్చిన వాళ్ళు, కొంతమంది న్యూస్ ఛానల్స్ ఇట్లా. బట్ ఐ డోంట్ నో, బట్ ఓట్లు అయితే పడ్డాయి. బాటమ్ 2 అంటే ఎస్ నేను అనుకున్న తక్కువ పడ్డాయేమో ప్రాబబ్లీ. నాకు ఎందుకంటే ఆ ఒక్క వీక్లో నాకు కొంచెం భయం ఏంటంటే ఆ వీక్లో నేను చెక్ టాస్క్ ఆడిన తర్వాత అందరు నన్ను నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే నువ్వు ఏమంటారు నువ్వు ఆల్రెడీ తీసుకున్న ఇమ్యూనిటీ నీకు వద్దని ఫస్ట్ నన్ను నామినేట్ చేసి సెకండ్ నామినేట్ చేశారు. ఫస్ట్ 5 మంది తీసేశారు, నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ ఉన్నాను, తర్వాత నన్ను తీసేశారు. ఆ రీజన్ సంబంధం లేని రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 5 మార్క్స్ స్టార్టింగ్ అది పాస్ తెచ్చుకున్నప్పుడే తను ఏమన్నాడంటే నాకన్నా వాడతాను లేదు రాజుకన్నా వాడతాను. సో ప్రాబబ్లీ జనాలు బి అనుకున్నాను ఉంటారు అదే ఇమ్యూనిటీ సిస్టమ్, ఈ ఇమ్యూనిటీ ఇద్దరు ఓవర్కన్ వస్తాయని చెప్పి అట్లా ఓట్లు తక్కువ వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు గేమ్ బాడే అంటున్నారు కదా, ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మీ రెమ్యూనరేషన్లో మీరు 5 లాక్స్ ఇచ్చారు అంటే మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు 5 లాక్స్? నాకు 5 లాక్స్ రూపీస్ అంటే అలా 10 లాక్స్ ఉన్న రాష్ట్రాన్ని ఎందుకంటే బికాస్ నేను మా ఫ్యామిలీలో మా మమ్మీని ఎప్పుడు ఇక్కడ చూపెట్టలే ఏ ఇక్కడ. సో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో మా సిస్టర్ పెళ్ళికి లాస్ట్ టైం చూపెట్టిన, దెన్ నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మా మమ్మీని చూపెట్టే ఛాన్స్ నాకు రాదు. సో ఆ ఫస్ట్ 2 వీక్స్ నేను నామినేషన్స్లో లేను. సో 3rd వీక్ ఇది అయింది. నేను ఒకవేళ ఆ వీక్ నామినేషన్స్ ఫస్ట్ 2 వీక్స్ నేను నామినేషన్ లేదు, 3rd వీక్ ఇది అయింది. సో నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఉండొద్దు అని చెప్పి రాశాను అది. ఎందుకంటే ఐ వాంట్ ఆ ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దు, మేము ఎందుకు రిస్క్ తీసుకోవడము, లెట్స్ యూజ్ అన్నట్టే రాశాను. మరి దాని తర్వాత ఎందుకు ఒక స్టెప్ ముందుకేసి ఇంకొక 1 లాక్ ఇచ్చి? నచ్చలేదు చెయ్యాలని, ఎందుకంటే ఆల్రెడీ 5 లాక్స్ వాడిన. నేను బెట్టింగ్ ప్రైస్ ఆ బెట్టింగ్ ఫస్ట్ 80,000, 1 లాక్, 1.5 లాక్స్. 80,000 వచ్చినప్పుడు ఇంకా తక్కువ పడుతుందేమో. ఆ మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్పారంటే నువ్వు బెట్టింగ్ చేసినప్పుడు ఆచి తూచి చూడండి, ఒక్కోసారి అప్ ఉంటుంది ఒక్కోసారి డౌన్ ఉంటుంది. అంటే 80,000 చెప్పుడు నేను రిస్క్ తీసుకోలేదు ఎందుకంటే ఇంకా తక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. నాకు 2 టైమ్స్ ఛాన్స్ దొరికింది, బట్ ప్రెస్ చేద్దాం అనుకున్నా 1 లాక్ అంటే ఆల్రెడీ 5 లాక్స్ వాడినా, మళ్ళీ 1 లాక్, మళ్ళీ 1.5 లాక్. నాకు పర్సనలీ ఇట్ డిడ్ లైక్ ఇట్. సో అందుకని చెప్పి ఒకసారి ఆలోచించిన, బట్ ఐ వాస్ ప్లేయింగ్ మై గేమ్. అక్కడ బి నేను నించోనే బిట్టింగ్ చూసుకుంటున్నా ఎంత బిట్టింగ్ ఉంటుంది. ఫస్ట్లీ ఆ బెనిఫిట్ అంటే ఆ ఒక చిన్న పాయింట్ కూడా, ఆ రిగ్రెట్ కూడా ఉండకూడదని 5 లాక్స్ మీరు ఇచ్చేశారు. కానీ దాని తర్వాత ఎందుకు ఆ ఒక్క స్టెప్ వేయకుండా ఆగిపోయారు అంటే అప్పుడు ఆ వీక్ ఆల్రెడీ సేవ్ అయిపోయినా కదా నేను, ఆ 5 లాక్స్ టాస్క్ అయిపోయిన తర్వాత యువర్ సేవ్డ్ రాజ్ అని చెప్పి అన్నాడు బిగ్ బాస్. అండ్ దాని తర్వాత మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయింది. అదే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఎందుకు అదే చెప్తున్నా కదా, నాకు ఇష్టం లేకుండే నాకు ఐ మీన్ ఆల్రెడీ 5 లాక్స్ చూసిన ఇంకొక 1 ఉంటే ట్రై చేద్దాము, 50,000, 60,000 ఉంటే ట్రై చేద్దామని నేను ఆ 2-3 అవర్స్ ఉన్నవి వెయిట్ చేసా. బట్ 1.5 లాక్స్ అంటే నాకు నా మనసు ఒప్పుకోలే. బయట ఆడియన్స్ ప్రకారం శ్రీ సత్యకి ఒక మంచి ట్యాగ్ ఇచ్చారు తెలుసా అండి? ఏమండి నేను చూడలేదు. కన్నింగ్ స్టార్ అని చెప్తే నేను వింటా. కన్నింగ్ స్టార్, ఓకే, కన్నింగ్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు. మీకు తెలిసిందా అసలు హౌస్లో శ్రీ సత్య గేమ్ ప్లే ఎలా ఉంటుంది, మనుషుల్ని మానిపులేట్ చేస్తుంది అన్న సంగతి? నాకు అట్లా ఎప్పుడు నాకేం అనిపించలేదు. అంటే నేను చూసిన ప్రకారం అయితే ఇప్పుడు నేను మీతో మాట్లాడతా, ఒక ఇంటరాక్షన్ అవుతుంది, తర్వాత మీరు ఎవరితో ఏం మాట్లాడతా నాకు తెలియదు. నేను వచ్చిన తర్వాత నేను ఎవరు ఏం వీడియోస్ చూడలేదు. బట్ కన్నింగ్ అంటే ఏమో చూసి మీకు ఏం టెలికాస్ట్ అయిందో ఏం కనిపించిందో నాకు తెలియదు. మీరు చేసిందే ఇక్కడ టెలికాస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నీకు అదే పాయింట్ చెప్పి, మీరు లైవ్ ఉంటుంది, 1 అవర్ ఎపిసోడ్ ఉంటుంది. 1 అవర్ ఎపిసోడ్లో మేము నేను నీకు నామినేషన్ ఇస్తే ఒక 1/2 అవర్ మాట్లాడతా, నువ్వు నాకు నామినేషన్ ఒక 1/2 అవర్ మాట్లాడతా, పాయింట్ టు పాయింట్, ఆ పాయింట్కి ఇంకో పాయింట్, ఇంకో పాయింట్. బట్ 1 అవర్ ఎపిసోడ్లో నీకు కరెక్ట్ వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే పెడతారు. ఇప్పుడు నా వర్షన్ 1 అవర్లో మెయిన్ వర్షన్ ఏందో అది కట్ చేసే పెడతారు. సో నాకు మీకు మొత్తం ఏం కనిపించింది ఏందో నాకు తెలియదు. సో ప్రాబబ్లీ మీకు నాకైతే ఐడియా లేదు అట్లా. అంటే రాజ్
అంటే రాజ్ మీ విషయానికి చెప్తున్నాను, అంటే రాజ్ హౌస్లో ఎవరు గేమ్ ప్లే ఎలా ఉంది, ఎవరు కన్నింగ్గా ఉన్నారు, ఎవరు హానెస్ట్గా ఉన్నారు అనే ఒక చిన్న క్లారిటీ నాకు అవసరం లేదండి. అదంతా చూసుకోండి, నాకు నా గేమ్ ఇంపార్టెంట్, ఆడు కన్నింగ్ ఉన్నా వీళ్ళు కన్నింగ్ ఉన్నా వీళ్ళు సెల్ఫిష్ నాకు సంబంధమే లేదు. ఐ వాంట్ ప్లే మై గేమ్ అంతే. ఇఫ్ సంథింగ్ ఈస్ రాంగ్, నాకు తప్పు అనిపిస్తే నాకు నచ్చదని చెప్తా. సో నాకు కన్నింగ్ ఉన్నారా నేను పట్టించుకున్నాను అంతా. ఇఫ్ ద పేయింగ్ ప్లేయింగ్ ద కన్నింగ్ గేమ్ దట్ ఈస్ దేర్ గేమ్. అది ఒకవేళ జనాలకు అర్థమైందంటే వాళ్ళని బయట పంపుతారు. ఓకే.